ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్గా అల్టిమేట్ హిట్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న సిద్ధార్థ్ ఇక్కడ వర్స ఫ్లాప్స్ రావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చి అప్పుడప్పుడు తెలుగులో సినిమాలను డబ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తూ పలకరిస్తున్నాడు. కానీ ఒకప్పటి తన క్రేజ్ కి అమాంతం పడిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా తమిళ్లో హిట్ అయిన తన మూవీని తెలుగులో ఒరే బామ్మర్ది పేరుతో ఆడియన్స్ ముందుకు తీసుకురాగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బిజినెస్ ఎంతవరకు చేసిందన్న వివరాలేవి బయటికి వెల్లడించలేదు. కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం 1.1 కోట్ల రేంజ్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ రోజున సినిమా 23 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ పూర్తయ్యే టైం కి 38 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల నుండి సొంతం చేసుకుందట ఈ సినిమా. ఇక వర్కింగ్ డే లో భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 3 లక్షల మేర కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకోగా టోటల్ గా ఇప్పుడు 4 రోజులు పూర్తయ్యే సమయానికి బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల నుండి 41 లక్షల గ్రాస్ కలెక్షన్లను 23 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇవి మరీ తీసిపారేసే కలెక్షన్స్ ఏవి కావు. కానీ ఒకప్పటి సిద్ధార్థ్ మార్కెట్ తో పోల్చితే తెలుగులో ఇవి చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి. కానీ సినిమాపై ఏమాత్రం బజ్ అండ్ క్రేజ్ లేకున్నా ఏమాత్రం కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఇవన్ అవ్వాలి అంటే మరో కోటికి తగ్గని షేర్ ను మినిమం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.